హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డెన్మార్క్ బ్లాగ్ చేస్తున్నాను. సో డెన్మార్క్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్కి వెళ్ళబోతున్నాం. సో పదండి వెళ్దాం. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గరలో ఉన్న బస్ స్టాప్లో ఉన్నాను. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో చూసారు కదండి, నేనైతే ఫస్ట్ బస్ ఎక్కాను అండ్ నెక్స్ట్ మెట్రో కూడా ఎక్కాలి. మీకు ఈరోజు మెట్రో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపించబోతున్నాను. సో దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది, దిగేద్దాం ఫస్ట్. అయితే సో మీకు అక్కడ ఎమ్ అని కనిపిస్తుంది కదా, అది మెట్రో. సో మనం అక్కడ లిఫ్ట్ ఉంది, సో కిందకి వెళ్తాము. సో ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్లో ఉన్న మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది ఓవర్ వ్యూ. చూసారా, ఈలోపు మనం వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. సో మనం ఫస్ట్ అయితే ట్రైన్ ఎక్కేద్దాం, పదండి. సరే, ఈ మెట్రోలో డ్రైవర్ కూడా ఉండడు, అలాగే స్టేషన్లో కూడా ఎవ్వరూ ఉండరు, ఓన్లీ ప్యాసెంజర్స్ మాత్రమే. సో ఇదంతా కంప్లీట్గా ఆటోమేటిక్. కానీ మనకి ఏదన్నా ఎమర్జెన్సీ అంటే మాత్రం ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ మినిట్స్లో వచ్చేస్తారన్నమాట. సో ఇక్కడ మెట్రోలో లోపల ఎలా ఉందో వ్యూ చూడండి ఒకసారి. జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడే మనం మెట్రో దిగి బయటికి వచ్చాము. వెళ్ళాల్సిన స్పాట్ దగ్గరలోనే ఉంది. వెళ్ళేదారిలో మీకు అక్కడ మెగాసిన్ అని కనిపిస్తుంది కదా, అదంతా షాపింగ్ ఏరియా అన్నమాట. ప్రస్తుతానికైతే క్లోజ్డ్గా ఉంది. సో ఓవర్ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. అక్కడ పియాన్ ఉంది కదా, పార్కింగ్. ఇదంతా సైకిల్కి పార్కింగ్. అండ్ మీకు ముందు ఎమ్ అని కనిపిస్తుంది కదా, అది కూడా మెట్రోనే. బయటికి వచ్చేవే అన్నమాట అది. సో మనం చూడాల్సిన స్పాట్ ఇదేనండి, నై హెవెన్. సో ఫ్రంట్ నుంచి వ్యూ అన్నమాట ఇదంతా. సో అక్కడ కూడా చూసారా, సైకిల్కి పార్కింగ్ అన్నమాట అదంతా. సో ఇదేనండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్ ఇన్ డెన్మార్క్, నై హెవెన్. కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్నమాట. సో డెన్మార్క్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ ప్లేస్ని విజిట్ చేసే వెళ్తారనమాట, ఎవరైనా కానీ, అంత ఫేమస్ ఇక్కడ. సో ఒకసారి మొత్తం వ్యూ చూడండి ఎలా ఉంది అనేది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా మాకు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది కాబట్టి జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. లేదు అంటే హాలిడే టైంలో కానీ వీకెండ్స్లో కానీ ఫుల్గా ఉంటారనమాట సమ్మర్లో అయితే. సో ఇక్కడ మనకి బోట్ ట్రిప్ కూడా ఉంది. పర్ పర్సన్ వచ్చి 50 kronas పడుతుంది. సో మనకి 1 hour చూపిస్తారనమాట చుట్టుపక్కల మొత్తం. సో ఆ కలర్ఫుల్ బిల్డింగ్సే దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది వచ్చి మ్యాండ్లర్ అంటారు. బాదం పప్పుని షుగర్ సిరప్లో వేసి ఇస్తారు, చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో అవి కనిపిస్తున్నాయి కదా, క్లాత్స్ కట్టేసి క్లోజ్డ్గా ఉన్నాయన్నమాట రెస్టారెంట్స్. కొన్ని కొన్ని మాత్రమే ఓపెన్ అయినాయి, అన్నీ ఓపెన్ కాలేదు ఇంకా. అండ్ రైట్ సైడ్లో మీకు హాట్ డాగ్ ఇది. సో స్ట్రీట్ ఫుడ్ లాగా పెడతారనమాట ఈ స్ట్రీట్లో. కొన్ని ఓపెన్ ఉన్న రెస్టారెంట్స్ అయితే కనుక టేక్అవే, కానీ అక్కడ కూర్చొని తినడానికి లేదు, అందుకే అవన్నీ తీస్తారు. లేకపోతే ఎప్పుడు అక్కడ చైర్స్ జనాలు ఫుల్గా ఉంటారన్నమాట. సో కలర్ఫుల్ బిల్డింగ్స్ అంటే ఇవన్నీ హౌసెసేనండి. అండ్ హాస్టల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి.
సో ఎప్పుడు ఇక్కడ జనాలు ఎక్కువగా రష్గా ఉండే ఏరియా అన్నమాట ఇది ఫేమస్ది. మేము ఇలా నడుస్తూ ఉండగా మాకు ఇస్కాన్ వాళ్ళు ఎదురొచ్చారు. సో భజన చేసుకుంటూ ఒకసారి మీకు ఆ క్లిప్పింగ్ కూడా పెట్టాను, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ అంతా ఇందాక మీకు ఎంట్రన్స్లో చూపించా కదా, ఎంట్రన్స్కి ఆపోజిట్ నుంచి ఎలా ఉంటుంది అనేది అన్నమాట ఈ వ్యూ అంతా. నార్మల్గా ఈ బ్రిడ్జ్ మీద మనకి లాక్స్ వేస్తుంటారు రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలని, కానీ కోవిడ్ వల్ల నో లాక్స్ అని పెట్టారు. ఆపోజిట్లో మీకు ఐస్ క్రీమ్ షాప్ ఉంది, నేను ఎప్పుడు వచ్చినా రెగ్యులర్గా వెళ్తానన్నమాట. సో మీకు కూడా చూపిస్తున్నాను, ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్స్ అక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి. సో సింగిల్ స్కూప్ వచ్చి 35 క్రోనర్స్ అనమాట, ఇంటూ 10 వేయాలి మన ఇండియన్ కరెన్సీకి, అంటే 350 రూపీస్. అండ్ మీకు అక్కడ కోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా హోమ్ మేడ్ అనమాట, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మనకి ఎక్స్ట్రా టాపింగ్స్ అంటే నట్స్ కానీ చాక్లెట్ సాస్ కానీ అలా ఏమన్నా కావాలి అంటే ఎక్స్ట్రా 5 క్రోనర్స్ పే చేయాలి. మీకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది సైకిల్ వెళ్ళే రూట్ అన్నమాట. సో మీకు అక్కడ ఎదురుగా ఎల్లోగా కనిపిస్తుంది కదా, అది బస్ స్టాప్ లాగా ఫెర్రీ స్టాప్ అన్నమాట. ఇక్కడ మాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సు ట్రైనే కాదండి, బోట్ కూడా ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. ఇది ఒక బోట్స్కి ఒక స్టాప్ అన్నమాట. చూస్తుంది రెస్టారెంటే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ బోట్ ప్రైవేట్ అన్నమాట, ఇక్కడ మనకి రెంటల్గా కూడా తీసుకోవచ్చు బోట్స్ మనం. సో ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చి ఒపెరా హౌస్ అంటారు, అందులో మ్యూజిక్ కాన్సర్ట్స్ అనేవి జరుగుతుంటాయి, ఫేమస్ ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చిన ఈ ప్లేస్ అంతా సిటీకి సెంటర్లోనే ఉంటుంది, అండ్ అలాగే మా హౌస్ నుంచి కూడా ఒక 30 మినిట్స్లో వచ్చేయచ్చు ఇక్కడికి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా, కానీ ఇదే ఏరియాలో ఇంకొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, అవి నేను పార్ట్ 2గా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా?